గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఇవాళ పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ఇవాళ ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలకు సంబంధించిన విషయాలను మీతో పంచుకుంటాను. ఇక ముఖ్యంగా ప్రముఖ దినపత్రిక ఈనాడు విషయానికి వస్తే, మేం అమలు చేయం పౌరసత్వ చట్టంపై 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు పెరుగుతున్నాయి, ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ 5 రాష్ట్రాల సీఎంలు నిరసన గలమెత్తారని, ఇక తమ రాష్ట్రాల్లో అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే వారికి ఆ అధికారం లేదని కేంద్ర హోంశాఖ స్పష్టీకరించిందని, అల్లర్ల నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రంలో అమిత్ షా పర్యటన, జపాన్ ప్రధాని అబే భారత పర్యటన రద్దయినట్టుగా దానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక నేను చేను చెదురుతోంది సాగు భూములకు ఉరేస్తున్న స్థిరాస్తి వ్యాపారం, భారీగా కొని బీడుగా వదిలేస్తున్న వ్యాపారులు అని భూ వివాదానికి సంబంధించిన విషయానికి సంబంధించిన వార్తను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక రాష్ట్రంలో వ్యవసాయ భూమి 1.42 లక్షల ఎకరాలు అయితే, సాగేతర రంగాలకు మళ్ళినది మాత్రం 22.23 లక్షల ఎకరాలు. ఇక గత 10 ఏళ్లలో మళ్ళీ 11.95 లక్షల ఎకరాలు అని భూమికి సంబంధించిన వార్తని ప్రధానంగా ఈనాడు ప్రచురించింది. ఇక తెలంగాణ పోలీసులను తప్పు పట్టకూడదు, సుప్రీంకోర్టు కమిటీ, హక్కుల కమిషన్ ఏమంటాయి, రేప్ చేసిన వారిని పోలీసులు కాల్చడం తప్పేనని తెలుస్తాయి. ఇక ఏ పోలీసు ఏ ప్రభుత్వ పెద్ద అయినా శిక్షించేందుకు ముందుకు రాడని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ఈనాడు ప్రధానంగా చర్చించింది. ఇక బోరిస్ జాన్సన్ ఘన విజయం, బ్రిటన్ దిగువ సభలో సంపూర్ణ ఆధిక్యం, జనవరి 31న ఎగ్జిట్ పోల్స్కి సన్నాహాలు అని బ్రిటన్ దీనికి సంబంధించిన ఎగ్జిట్ దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక మీరు నేర్పుతారా మేము నేర్పాలా, అపరిష్కృతంగా 2000కు పైగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు, ఒక న్యాయమూర్తి ఎదుటే 800 పైచీలకు, న్యాయస్థానాలపై అధికారులకు ఇంత అగౌరవమా, జైలుకు పంపితే తప్ప మారరేమో అని హైకోర్టు కీలక ఘాటు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక బంగారు బాటలో ఆర్టీసీ, సీఎం వద్ద పక్కా ప్రణాళిక ఉందని, ఇక బడ్జెట్ కాకుండా 1000 కోట్లు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, హైదరాబాద్ ఆధునిక సిటీ బస్సులు, ఛార్జీల పెంపుతో ఆదాయం ఖర్చు సమానం, సంక్షేమ మండలిలో ఉద్యోగులకే మేలు అని ఆర్టీసీకి సంబంధించిన వార్తను ఈనాడుతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక ప్రముఖ వార్తా విషయానికి వస్తే, కృష్ణమ్మకు పర్యాటక సొగసు, పీపీపీ విధానంలో ఎకో పార్కు, సాగర్ జలాల్లో పడవలపై విహారం, టూరిజం సర్క్యూట్కు ప్రణాళిక, కవ్వాల్ ఎకో పార్క్పై పునరాలోచనకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక తెలంగాణలో అధికారంలోకి వస్తాం, ప్రధాని మోదీ ధీమా, భాజపా ఎంపీల వెల్లడి, ఎన్కౌంటర్ తదుపరి పరిణామాలపై ఆరా తీశారన్న నేతలు అని, ప్రధాని మోదీని కలిసిన తర్వాత బీజేపీ నేతలకు సంబంధించిన వ్యాఖ్యలను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక ఈనాడులో ఇవి ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరొక ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఇక ఆంధ్రజ్యోతి ప్రధానంగా హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన విషయాన్ని ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక జైలుకు పంపాలా, ఇద్దరిని పంపిస్తే ఎంత దారికి వస్తారు, కోర్టు ఆదేశాలు గౌరవించాల్సిందే, నేర్పిస్తారా నేర్పించమంటారా, అసలేం జరుగుతోంది రాష్ట్రంలో, అధికారుల వైఖరిపై హైకోర్టు బగ్గు, కోర్టు అధికారులపై తీవ్ర ఆగ్రహం అని హైకోర్టు కీలక వ్యాఖ్యలకు సంబంధించిన వార్తనే ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక సచివాలయం అయోమయం పేరుతో మంత్రుల్ని చూడలేం, అధికారులని కలవలేం, చెట్టుకొకరు పుట్టుకొకరుగా అధికారులు, 3 నెలలుగా స్తంభించిన పరిపాలన, బూర్గుల భవన్లో ఇరుకు గదులు కష్టాలు, కూల్చి కొత్తది కట్టే మాట వినబడడం లేదు, మార్చిలో మళ్ళీ పాత సచివాలయంలోకి అని క్వశ్చన్ మార్క్తో సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక కొత్త సచివాలయానికి శంకుస్థాపన 27/6/2019 రోజులు జరిగినట్టు, 9/8/2019 పాత సచివాలయం నుంచి ఆఫీసును తరలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి అని, ఇక 15/10/2019 రోజున ఇక పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త సచివాలయం నిర్మిస్తున్నట్టు అప్పటి గవర్నర్ నరసింహన్కు సీఎం కేసీఆర్ నివేదిక ఇచ్చినట్టుగా దానికి సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా ప్రశ్నించింది. ఇక ప్రస్తుతం శంకుస్థాపన జరిపి 5 నెలలు గడిచిన, న్యాయ వివాదాలు ముగిసినా కొత్త సచివాలయం పనులు ఇంకా ప్రారంభం కాలేదు అని వార్తను, ఈ సచివాలయంకి సంబంధించిన వార్తని ఆంధ్రజ్యోతి ప్రధాన హెడ్లైన్గా పెట్టింది ఇవాళ. ఇక మరొక ప్రముఖ వార్త మరో వార్తా విషయానికి వస్తే, తెలంగాణలో వచ్చేది మన సర్కారే, బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తని ప్రధానంగా ప్రచురించింది. ఇక మున్ముందు బలపడతాం, క్షేత్రస్థాయి ప్రణాళికలతో ముందుకెళ్దాం, క్యాబ్ను టీఆర్ఎస్ వ్యతిరేకించిన తర్వాత తొలిసారి మోదీ వ్యాఖ్య, రాష్ట్ర రాజకీయంపై మాటామంతి, మేడారా జాతరకు ఆహ్వానానికి సంబంధించిన వార్తను ప్రధానంగా
ప్రచురించింది. ఇక ఎంఈఓ అధికారులకు సర్కారు కత్తెర, కాంప్లెక్స్ హెచ్ఎంకు బదిలీ, ప్రాథమికోన్నత టీచర్ల సెలవులు మంజూరు, వేతనాల చెల్లింపు వారిదే అని వార్తను ప్రచురించింది. ఇక పీజీటీగా 5 ఏళ్ళు ఉంటే ప్రిన్సిపాల్, 3 ఏళ్ళు అనుభవం ఉన్న టీజీటీలకు పదోన్నతి, 90 రోజుల్లో సెలవు మంజూరు, ప్రిన్సిపాల్దే, మోడల్ స్కూళ్ల టీచర్ల సర్వీస్ రూల్స్ విడుదలకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక తహసీల్దార్ల వాహన ఛార్జీల్లో 30% కోతకు సంబంధించి ఇక ఆర్థిక సవరణలు, ఆర్థికంగా మనకు వెసులుబాటుకు సంబంధించిన చర్యలకు సంబంధించిన వార్త కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. తహసీల్దార్ వాహనాల ఛార్జీల్లో 30% కోత విధిస్తున్నట్టుగా కూడా అందులతో ప్రధానంగా ప్రచురించింది. ఇక డబ్బు అవసరమైనప్పుడల్లా రీడిజైన్ వ్యూహం, ప్రాజెక్టుల అంచనాలు పెంచేయడం, కావలసిన వారికి కాంట్రాక్ట్లు ఇప్పించడం, టీఆర్ఎస్ నిరుటి పాలనలో జరిగింది ఇదే, పేదలకు 1 రూపాయి ఖర్చు చేయలేదు, తెలంగాణకు కేసీఆర్ దివాలా తీయించారు అని, మరో వెనిజులాగా మారే ప్రమాదం ఉందని బట్టి విక్రమార్కకు సంబంధించిన వ్యాఖ్యలను ప్రధానంగా చూసుకోవచ్చు మనం. ఇక కుక్కలతో మాట్లాడించడం కాదు, దమ్ముంటే మీరే మాట్లాడండి, కేసీఆర్కు డీకే అర్ణ సవాల్. ఇక మద్యం నిషేధించాలని డిమాండ్, మద్యంపై నిషేధం విధిస్తే కేసీఆర్ కాళ్ళు మొక్తానని పరిపూర్ణానంద వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ప్రధానంగా చూసుకోవచ్చు మనం. ఇక 5,100 మంది మిగులు, ఆర్టీసీలో అదనపు సిబ్బంది, కార్గో సేవలకు బదలాయింపు, ఇకొకటి నుంచి సరుకు రవాణా సర్దుబాటుకు ఈడీల కమిటీ, ఇకపై డబుల్ డ్యూటీలు ఉండవు, అవుట్ సోర్సింగ్ ఇంజనీర్ల తొలగింపు, డేటా ఎంట్రీ బాధిత కండక్టర్లకు గ్రేటర్ జోన్లో 1,000 బస్సుల రద్దు, బదులుగా 1,334 అద్దె బస్సులు తీసుకున్నట్టుగా, ఇక సగం డిపోలో సంక్షేమ మండళ్ల ఏర్పాటు, ఇకపై కార్మికులు కాదు ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగులే అనే వార్తను మనం చూసుకోవచ్చు. ఇక ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరొక ప్రముఖ దినపత్రిక సాక్షి విషయానికి వస్తే, ఇక సాక్షిలో ఏపీ సీఎం వైఎస్ జగన్కి సంబంధించిన వార్తను ప్రధాన శీర్షిక పెట్టింది. మృగాళ్లకు ఇక మరణ శాసనమే, ఏపీ దిశ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానానికి సంబంధించిన వార్తని సాక్షి ప్రధానంగా చర్చించింది. ఇక మహిళలు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్షే, 7 పని దినాల్లో దర్యాప్తు, 14 పని దినాల్లో విచారణ, 21 పని దినాల్లో తీర్పు, పై లైంగిక వేధింపులకు గరిష్టంగా జీవిత ఖైదు, సోషల్ మీడియాలో మహిళల్ని వేధిస్తే 2 నుంచి 4 ఏళ్ల జైలు శిక్ష అని దానికి సంబంధించిన దిశ బిల్లుకు సంబంధించిన వార్తను ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక రాహుల్ రేపులను ఆహ్వానిస్తున్నారు అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సంబంధించిన వ్యాఖ్యలను చూసుకోవచ్చు. ప్రధానంగా రాహుల్ రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై లోక్సభలో దుమారం, ఆయనకు శిక్ష పడాలన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఎంపీగా కొనసాగే నైతిక హక్కు లేదన్న రాజ్నాథ్, ఇక భారత్లో మహిళల్ని అత్యాచారం చేయండి అని ఒక నాయకుడు పిలుపునివ్వడం చరిత్రలో ఇది తొలిసారి, రాహుల్ దేశ ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా, దేశంలో మహిళల్ని పురుషుల్ని కూడా రాహుల్ కించపరుస్తున్నారు, ఆయన శిక్షించాల్సిందే అని నిర్మలా సీతారామన్కి స్మృతి ఇరానీకి సంబంధించిన వార్తను మనం చూసుకోవచ్చు. ఇక అందుకే వస్తోంది ఆస్తమా పేరిట పర్యావరణ ఇంటి కాలుష్యానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. బయట కంటే ఇంటి కాలుష్యమే ఎక్కువ కారణం, దిండ్లు దుప్పట్లు అగరొత్తులు పర్ఫ్యూమ్స్ పెట్స్తో ముప్పు, పట్టణాల్లో 5 పల్లెల్లో 2% మంది ఆస్తమా బాధితులకు డబ్బా పాలు యాంటీబయాటిక్స్తో పిల్లలకు ప్రమాదమే, ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడి సంబంధించిన ఐసీఎంఆర్ అధ్యయనానికి సంబంధించిన వార్తను మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక జాన్సన్ జయకేతనం, బ్రిటన్ ఎన్నికల్లో 365 సీట్లతో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం, 203 సీట్లకే పరిమితమైన ప్రతిపక్ష లేబర్ పార్టీ, ఇక 48 సీట్లతో 3వ స్థానంలో నిలిచిన స్కాటిష్ నేషనల్ పార్టీ, బ్రెగ్జిట్ వ్యతిరేక లిబరల్ డెమోక్రాట్లకు 11 సీట్లు, ఇతర పార్టీలకు 23 సీట్లు, జనవరి 31 కల్లా బ్రెగ్జిట్ ఖాయమన్న ప్రధాని జాన్సన్కి సంబంధించిన వ్యాఖ్యల్ని మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక రణరంగంగా జామియా వర్సిటీ, పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా పార్లమెంటుకు విద్యార్థుల ర్యాలీ, ఇక వర్సిటీ గేట్ వద్దే అడ్డుకున్న పోలీసులు లాఠీఛార్జ్. ఇక అస్సాంలో ఆందోళన తగ్గుముఖం, డుబ్రీగఢ్లో కర్ఫ్యూ సడలింపు, పశ్చిమ బెంగాల్లో రైల్వే స్టేషన్కు నిప్పుకు సంబంధించిన వార్తని మనం ప్రధానంగా చూసుకోవచ్చు సాక్షిలో. ఇక దిశా నిందితుల మృతదేహాలని భద్రపరచండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన వార్తను మనం చూసుకోవచ్చు. ఇక దిశా నిందితుల ఎన్కౌంటర్ 6:10 ఫిర్యాదులో పేర్కొన్న షాద్నగర్ ఏసీపీ సురేందర్, క్రైమ్ నంబర్ 803/2019 ఎఫ్ఐఆర్ నమోదు, దర్యాప్తు అధికారులకు అందిన ఫోరెన్సిక్ నివేదికకు సంబంధించిన వార్త మనం చూసుకోవచ్చు. ఇక ఇవి
ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరొక ప్రముఖ దినపత్రిక నవ తెలంగాణ తీసుకున్నట్లయితే, ఇక పౌరసత్వ బిల్లుకు సంబంధించిన వార్తల్ని నవ తెలంగాణ కూడా ప్రధాన శీర్షికగా ప్రచురించింది. ఇక పౌరసత్వ సెగలు, పెళ్ళు బిక్కిన ప్రజాగ్రహం, అసోం, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్లలో ఉద్రిక్తత, పశ్చిమ బెంగాల్లో రైల్వే స్టేషన్, ఇతర భవనాలకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు అని ఆందోళనకారులకు సంబంధించిన వార్తనే ప్రధానంగా ప్రచురించింది. ఇక షిల్లాంగ్లో నిరసనకారులపైకి కాల్పులు, టీఆర్ గ్యాస్, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దు, జపాన్ ప్రధాని, బంగ్లాదేశ్ మంత్రుల భారత్ పర్యటన కూడా క్యాన్సిల్ అయినట్టుగా, ఇక చట్టాన్ని తప్పుపట్టిన ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఇక పవర్ లేని పోస్ట్ ఎందుకు, సిఎస్ పదవిపై సీనియర్ ఐఏఎస్ల అనాసక్తి, ఇస్తే కాదనం కావాలని అడిగాం అంతా సీఎం ఓదే అయితే సిఎస్ ఎందుకనే ఆవేదన, సీఎం పరిశీలనలో 14 మంది పేర్లకు సంబంధించిన వార్త మనం చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, టీజీటీ పోస్టులు 100% నేరుగా భర్తీ, పదోన్నతి ద్వారానే 50% పీజీటీ, 70% ప్రధాన ఉపాధ్యాయులు, ఇక కొత్త ఉపాధ్యాయులకు 2 ఏళ్ళు ప్రొబిషన్, మోడల్ స్కూల్ టీచర్ల సర్వీస్ నిబంధనలకు విడుదలకు సంబంధించిన వార్తను కూడా మనం నవ తెలంగాణలో చూసుకోవచ్చు. ఇక వికాస నాయకులపై టీఆర్ఎస్ దాడి, రైతుల ముసుగులో ఘర్షణ, వికాస రాష్ట్ర కమిటీ ఖండనకు సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. ఇక ముగిసిన శీతాకాల సమావేశాలు, ఉభయ సభల్లో 15 బిల్లుల ఆమోదానికి సంబంధించిన వార్తను కూడా చూసుకోవచ్చు. సిఐటియు మహాసభకు సర్వం సిద్ధం, నేడు కుషాయిగూడలో భారీ బహిరంగ సభ, హాజరుకానున్న అఖిల భారత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె హేమలత, లపన్ సేన్ సంబంధించిన వార్తను ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక కొంతకాలం ఆగండి, శబరిమలలోకి మహిళలకు ప్రవేశంపై సుప్రీం వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా చూసుకోవచ్చు. ఇక ప్రమాదకర దశకు ఆర్థికం, దేశ ఎకానమీలో స్టాగ్ ప్లేషన్, మరింతగా పెరుగుతున్న ధరలు, భారీగా పడిపోతున్న కరెన్సీ విలువ, వేలాదిగా ఊడనున్న కొలువులకు సంబంధించిన వార్తను కూడా చూసుకోవచ్చు. ఇక పేదల జీవితాలపై పెను ప్రభావం, ముందు హెచ్చరించిన ఆర్థికవేత్తలు ఇప్పుడే మాట్లాడలేనని ఆర్థిక మంత్రికి సంబంధించిన వ్యాఖ్యల్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మావోయిస్టు అగ్రనేత రామన్న వృత్తికి సంబంధించిన వార్తలు కూడా ఇక్కడ వేశారు. ఇక ఆ మృతదేహాలను గాంధీలో భద్రపరచండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, దిశ ఎన్కౌంటర్పై విచారణ వాయిదాకు సంబంధించిన వార్తను మనం చూడవచ్చు. మానవ హక్కుల ఉల్లంఘన, 10 రాష్ట్రాల్లో కమిషన్లున్న, చైర్పర్సన్లు లేరు, 3 రాష్ట్రాల్లో కమిషన్లే లేవు, 23 రాష్ట్రాల్లో 19 లక్షల ఫిర్యాదులు, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నివేదికకు సంబంధించిన వార్తను మనం చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, ఎమ్మెల్యేలు ఏం చేయలేరు, నిధులు లేక నిలిచిన అభివృద్ధి పనులు, సిడిపి ఫండ్స్ విడుదల కాక మధ్యలోనే బ్రేక్, మంత్రుల ఇలాకాల్లోనూ అసంపూర్ణ నిర్మాణాలు, ఎన్నికల్లో హామీలు గుప్పించి ఆచరించలేని స్థితి, ప్రజల్లోకి వెళ్లేందుకు వెనకాడుతున్న నేతలు అని ఎమ్మెల్యేలు ఏం చేయలేరని క్యాప్షన్తో కూడిన ఒక వార్తను మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక నవ తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు ఇవి. ఇవి ఇవాళ అన్ని ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరిన్ని ప్రధాన శీర్షికలతో మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్ టీజెస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక, మీ రమేష్ పోతరాజు.